మరో సూర్యోదయానికి చంద్రయంత్రి రెడీ అయ్యింది. రెండు రోజుల పాటు చల్లని చంద్ర ఎడారిలో నిద్రపోయిన తర్వాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు తమ పనిని మళ్ళీ మొదలుపెట్టనున్నాయి. ఇస్రో ముందుగానే చెప్పినట్లు సెప్టెంబర్ 22వ తేదీన స్లీప్ మోడ్ నుండి బయటకు రానున్నాయి. అయితే అత్యంత చల్లని వాతావరణం నుండి విక్రమ్ నిద్రలేస్తుందా? తన సహచరుడు ప్రజ్ఞాన్ను మళ్ళీ పనిలోకి దించుతుందా? చంద్రయాన్ 3 ప్రయోగంతో భారతదేశం అంతరిక్షంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సాధించిన ఘనతకు తార్కాణంగా చంద్రయాన్ 3 తన పనిని నిర్వహిస్తోంది. ఆశించిన దానికంటే ఎక్కువగా విక్రమ్, ప్రజ్ఞాన్లు పనితరం చూపించాయి. ఇస్రో చంద్ర మిషన్ వాస్తవానికి ఒక లూనార్ డే, అంటే 14 భూమి రోజులు పనిచేసేలా రూపొందించబడింది. అయితే ఇంతవరకు ఎవరూ తాకని చంద్రుని దక్షిణ ధ్రువాన్ని తాకడమే పెద్ద విజయం కాగా, అక్కడ ఉష్ణోగ్రతలు -200 డిగ్రీ సెంటీగ్రేడ్ల కంటే తక్కువగా పడిపోయే విపరీతమైన పరిస్థితుల్లో కూడా చంద్రయాన్ 3 పరికరాలు మనుగడ సాగించాయి. దీనిపైనే ఆధారపడి మరో లూనార్ డేకి వాటి పరిశోధనలు పొడిగించడం సాధ్యమైంది. చారిత్రాత్మక మూన్ ల్యాండింగ్ అయిన దాదాపు నెల తరువాత ఇప్పుడు చంద్రయాన్ 3 మరో ప్రయోగానికి సిద్ధమవుతుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో సూర్యుడు మరోసారి ఉదయిస్తున్న తరుణంలో చంద్రునిపై ఆపి ఉంచిన ల్యాండర్ విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ను మళ్లీ ప్రారంభించేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. దాదాపు 2 వారాల పాటు చల్లని చంద్ర ఎడారిలో నిద్రపోయిన తరువాత ఇస్రో అంతరిక్ష నౌక మళ్లీ రెడీ అవుతోంది. ఇక ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలో ఎదురులేని ఇస్రో పరాక్రమం ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తుంది. అయితే నిద్ర నుంచి లేచి మళ్లీ పని మొదలుపెట్టే ఈ చర్యను చంద్రుని దక్షిణ ధ్రువంపై తమ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న అమెరికా, రష్యా, చైనాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. నిజానికి విక్రమ్ ల్యాండర్ను నిద్రలోకి పంపి తిరిగి లేపాలని అనుకున్నప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అయితే మొదటిసారి స్లీప్ మోడ్లోకి పంపిన కొన్ని గంటల్లోనే సూర్యకాంతి ఇంకొన్ని గంటలు ఉంటుందని తెలిసి కిక్ స్టార్ట్ చేశారు. ఆ కిక్ స్టార్ట్ ఇస్రోకు మరింత కాన్ఫిడెన్స్ను ఇచ్చింది. మొత్తానికి ఆ దశను దాటి ఇప్పుడు మరో దశకు చేరుకున్నారు. అంతేకాదు, ఈ 20 రోజుల్లో చంద్రుడిపై ఉన్న మంచుకు ప్రజ్ఞాన్ రోవర్ అసలు స్పందిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ బాగా పనిచేస్తున్నాయని, చంద్రుడిపైన రాత్రిని తట్టుకునేలా వాటిని త్వరలో నిద్రలోకి తీసుకువస్తామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అప్పుడే చెప్పుకొచ్చారు. దీనికి అనుగుణంగా ఏపీఎక్స్ఎస్, ఎల్ఐబిఎస్ పేలోడ్లు ఆఫ్ చేశామని తెలిపారు. చంద్రుని ఉపరితలంపైకి విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన 12వ రోజు ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ రోవర్ చంద్రుడిపై దిగిన కేవలం 10 రోజుల్లో 100 మీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించడంతో ఇస్రో మరో ఘనతను సాధించినట్లయింది. గతంలో మూన్ మిషన్స్ చూస్తే 6 నెలల పాటు కొనసాగిన మిషన్స్లో 100 నుండి 120 మీటర్లు మాత్రమే రోవర్లు తిరిగాయి. అలాంటిది ఇస్రో మిషన్ దాన్ని 10 రోజుల్లోనే పూర్తి చేసింది. దీని తర్వాత రోవర్ని నిద్రపోయేలా చేసే కమాండ్ ప్రారంభించటం, వెనువెంటనే కిక్ స్టార్ట్ చేయటం, మళ్లీ 20 రోజుల తర్వాత తిరిగి ఆన్ చేసే ప్రక్రియను ప్రారంభించటం ఇస్రో సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇంతకీ ఇప్పుడు ఇస్రో ఏం చేయడానికి ప్రయత్నిస్తోంది? చంద్రుడిపై సూర్యుడు అస్తమించినప్పుడు అక్కడ ఉష్ణోగ్రతలు -200 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు పడిపోతాయి. అప్పుడు అక్కడున్న ప్రతిదీ స్తంభించిపోతుంది. అందులోనూ చంద్రుని శీతల ఉపరితలంలో గాలి కూడా ఉండదు. రష్యాకు చెందిన లూనా 25 ఆగస్టు 19న క్రాష్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. నిజానికి ఇది చంద్రుని దక్షిణ ధ్రువంపై పూర్తి భూమి సంవత్సరం పాటు పనిచేసేలా రూపొందించబడింది. కాబట్టి రాత్రి సమయంలో అంతరిక్ష నౌకను రక్షించడానికి కొన్ని ఆన్ బోర్డ్ ఏర్పాట్లు కూడా చేసే వరకు అది మళ్లీ పనిచేయదు. అయితే అది ఎలా పనిచేసేదో ఇప్పుడైతే తెలియదు, కానీ చంద్రయాన్ 3 నిజానికి 14 ఎర్త్ డేస్ వరకు పనిచేసేలా రూపొందించబడింది. కాబట్టి విజయవంతంగా నిద్ర నుండి కూడా మేల్కొలిపేలా చేయొచ్చనే నమ్మకం కుదిరింది.
అయితే ఇప్పుడు వచ్చే సూర్యుడు చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న హారిజాన్ కు ఎగువన తిరుగుతుంది. అప్పుడు విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ సౌర ఫలకాలను సక్రియం చేయడానికి, అంతరిక్ష నౌక బ్యాటరీస్ ను రీఛార్జ్ చేయడానికి తగినంత సూర్యరశ్మి అందుతోంది. ఇప్పుడు సంపూర్ణ చంద్రరాత్రి తరువాత విక్రమ్ ల్యాండర్ ను తిరిగి ప్రారంభించడంలో ఇస్రో విజయవంతమైతే దాని శాస్త్రీయ పరికరాలు విపరీతమైన పరిస్థితులను తట్టుకోగలవని, ఇప్పటికీ పనిచేస్తాయని నిరూపించగలుగుతోంది. ఇక ల్యాండర్, రోవర్ రెండు కలిసి చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు సేకరించవచ్చు. అయితే విక్రమ్ రోవర్ చంద్రుడిపై దిగిన 10 రోజుల్లోనే అది పూర్తి చేయాల్సిన పని అంతటినీ పూర్తి చేసేసింది. విక్రమ్ ల్యాండర్ ను మళ్లీ నిద్రలేపడం ఇస్రో తీసుకుంటున్న ఒక అవకాశం మాత్రమే. ప్రధాన శాస్త్రీయ లక్ష్యాలు నెరవేరడంతో ఇస్రో ఈ మిషన్ ద్వారా చంద్రుని మరింత అన్వేషించడానికి ప్రయత్నిస్తోంది. నిజానికి ఇది ఒక ప్రయోగం లాంటిదే. ముందు రోజు నుండి దానిలో నిల్వ చేసిన శక్తితో ఇది ముందుగా స్టార్ట్ అవ్వాలి. అయితే అది సూర్యరశ్మికి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా ఇది ఇస్రో సామర్థ్యాన్ని మరింత పెంచుతోంది. అయితే విక్రమ్ ఈసారి నిద్ర లేవకపోయినా చంద్రయాన్ 3 ప్రయోగం అనేది దక్షిణ ధ్రువంలో దిగిన మొదటి ఏకైక వ్యోమనౌకగా చరిత్రలో నిలిచిపోతుంది. విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ రెండింటినీ సెప్టెంబర్ 4 ఉదయం స్లీప్ మోడ్ లో ఉంచిన తరువాత సోలార్ పవర్ క్షీణించి బ్యాటరీ అయిపోయిన తరువాత విక్రమ్ ప్రగ్యాన్ పక్కనే ఉండి స్లీప్ మోడ్లోకి వెళ్ళింది. సెప్టెంబర్ 22 నాటికి రెండు మేల్కోనాలని అందరూ ఆశిస్తున్నారు. కానీ ఒకరోజు పూర్తయింది అని చెప్పడానికి ముందు ఇస్రో తన ఇంజన్స్ ను కాల్చి ల్యాండర్ ను సుమారు 40 సెంటీమీటర్ల వరకు ఎలివేట్ చేసి 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించింది. అందులో శాస్త్రవేత్తల బృందం విజయవంతమైంది. అంతరిక్ష నౌక చంద్రునిపైన కూడా వెళ్లగలగదని శాస్త్రవేత్తలు చూపించారు. ఇక రెండు పేలోడ్లు చాస్ట్, ఐఎల్ఎస్ఏలు ర్యాంప్ ను అమలు చేయడం ద్వారా వెనుకకు ముడుచుకున్నాయి. వాటిని మళ్లీ కొత్త ప్రదేశంలో పరీక్షించారు. వీటన్నిటికీ సంబంధించి భూమిపైకి డేటా అందించిన తరువాత పేలోడ్లు స్విచ్ ఆఫ్ చేశారు. అయితే విక్రమ్ తో కమ్యూనికేషన్ కొనసాగించడానికి ల్యాండర్ రిసీవర్లు ఆన్లో ఉంచారు. ఇక ఇప్పుడు మళ్లీ నిద్రలేవడం అనే ప్రణాళికలో లేకపోయినప్పటికీ ఈ ప్రయోగం భవిష్యత్తులో చేపట్టే చంద్రుని మిషన్స్ లో ముఖ్యంగా రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమికి తిరిగి ఇవ్వడానికి ఇస్రోకు సహాయపడుతుంది. అందుకే ఈ పునఃప్రారంభ ప్రయత్నం కూడా ఒక ప్రయోగంగా చూడాలంటున్నారు నిపుణులు. ఇక అన్ని వ్యవస్థలు ఫార్ములాగా పనిచేస్తే, ఆరోగ్యంగా ఉంటే ఇస్రో మరింత కీలక సమాచారం పొందగలుగుతుంది. ముందుగా చెప్పుకున్నట్లు చంద్రయాన్ 3ని వాస్తవానికి 14 ఎర్త్ డేస్ కోసం రూపొందించారు. అయితే అది విజయవంతంగా నిర్వహించారు. విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ రెండింటిలోనూ 6 సైంటిఫిక్ పేలోడ్స్ ఉన్నాయి. ఇవి అనుకున్న డేటాను సేకరించాయి. చంద్రునిపై సహజ భూకంప చర్యను నమోదు చేయడమే కాకుండా ప్రోబ్ను చంద్రుడి ఉపరితలంలోకి డ్రిల్ చేసి దాని ద్వారా చంద్రుని రెగోలిత్పై ఉష్ణోగ్రత వైవిధ్యాలను నమోదు చేసింది. అలాగే దక్షిణ ధ్రువంలోని అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, ఐరన్ వంటి ప్రధాన మూలకాలతో పాటు సల్ఫర్ వంటి చిన్న మూలకాలను కూడా కనుగొంది. ఇప్పుడు కూడా విక్రమ్, ప్రగ్యాన్లు అదే పని చేయబోతున్నాయి. ప్రగ్యాన్ రోవర్ మళ్లీ ఒకసారి చంద్రుడి ఉపరితలంపై ప్రయాణించి ఉపరితలంపై ఇన్సిటు రసాయన విశ్లేషణను నిర్వహిస్తుంది. ఇది చంద్రుని ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న చంద్రుని నేల, రాళ్ల మూలకాల కూర్పును గుర్తిస్తుంది. దీనికోసం దాని పేలోడ్ APXS అంటే ఆల్ఫా పార్టికల్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్తో చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేస్తుంది. ఇక రోవర్ని మరొక పేలోడ్ లేజర్తో పనిచేసే బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్క్రోప్ లిప్స్ చంద్రుని ఉపరితలంపై మరింత అవగాహన పెంచడానికి రసాయన కూర్పును, ఖనిజ సంబంధమైన కూర్పును అంచనా వేస్తుంది. అలాగే చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని మరింత అన్వేషిస్తుంది. ఎందుకంటే చంద్రుడి దక్షిణ ధ్రువంలో శాశ్వత నీడ ఉన్న ప్రదేశాల్లో నీరు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ రెండో ప్రయత్నంలో ఇలాంటి పరిశీలనలు చేసి ప్రగ్యాన్ రోవర్ డేటాను విక్రమ్ ల్యాండర్కు పంపుతుంది. విక్రమ్ ఆ సమాచారాన్ని భూమికి పంపుతుంది. అందుకే ఇప్పుడు విక్రమ్ నిద్రలేవాలని అందరూ కోరుకుంటున్నారు.